వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో ఎక్కువగా విమర్శలకు గురైన ఆటగాళ్ళలో నెంబర్ వన్ ఆటగాడు సంజు శాంసన్ ఇవ్వకివ్వక అవకాశం ఇచ్చా ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేకపోయాడు అంటూ సంజు శాంసన్ విషయంలో చాలామంది పెదవి వేర్చారు కానీ ఒక్కసారి ఇస్తే అది అవకాశం అనరని ఏదో కంటి తొడుపు ప్ర ప్రక్రియ అంటారని అభిమానుల్లో గోల పెట్టిన తర్వాత ఇక మూడో వన్డే మ్యాచ్కు సంజు శాంసన్ ను మళ్ళీ రంగంలోకి దించారు ఇక సంజు శాంసన్ తన ఏంటో నిరూపించుకున్నాడు అయితే ట్రోఫీ ఇచ్చే సమయంలో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది అదేంటి అంటే హార్దిక్ పాండ్యా ట్రోఫీ తీసుకున్న తర్వాత నేరుగా తీసుకొచ్చి సంజు శాంసన్ కి ఇచ్చాడు అయితే విరాట్ కోహ్లీ కూడా పక్క నుండి నువ్వే తీసుకో సంజు అంటూ తనని బలవంతం చేశాడు కానీ సంజు శాంసన్ ట్రోఫీ తీసుకుని తన సీనియర్స్ ని ఫాలో అవుతూ ఆ ట్రోఫీని నేరుగా పక్కనున్న ముఖేష్ కుమార్ కి ఇవ్వడం జరిగింది అయితే అప్పుడు విరాట్ కోహ్లీ కూడా వద్దు వద్దు అంటే ఇక హార్దిక్ పాన్యానే ఆ ట్రోఫీ లాక్కుని మళ్ళీ ముఖేష్ కుమార్కి ఇవ్వడం జరిగింది అయితే ఇక సంజు శాంసన్ ఆ ట్రోఫీ తీసుకోకపోయేసరికి ఒకసారిగా విరాట్ కోహ్లీకి కోపం వచ్చింది అది చాలా స్పష్టంగా కొన్ని ఫోటోలు వీడియోల్లో కనిపించింది ఇక సంజు శాంసన్ మాత్రం తనని కాదు అన్నట్టుగా పక్కన పెట్టేశాడు అయితే ఇంత గొప్ప ఔదార్యం ఉన్న ఆటగాడికి అవకాశాలు ఇచ్చి తనని నాలుగో నెంబర్లో పదినం చేయండి అంటూ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు మరి సంజు శాంసన్ రాబోయే లో ఖచ్చితంగా నాలుగో స్థానానికి ఒక అద్భుతమైన ఆటగాడిగా మిగులుతాడా లేదో చూడాలి